గురుగారు నమస్కారం సూర్యోస్మి గురుగారు మనం చాలా ధర్మ సందేహాల గురించి మనం మాట్లాడుకున్నాము అయితే ఈరోజు చాలా మందికి ఆ నిత్య దీపారాధన చేసినప్పుడు అనేక రకమైన సందేహాలు వస్తూ ఉన్నాయి అంటే దీపం వెలిగించిన తర్వాత అది కొండెక్కితే ఏంటి ఆ ఒత్తి పూర్తిగా కాలిపోతే ఏంటి మొత్తం కాలిపోయి మసి అయిపోతే ఏంటి అనే సందేహాలు చాలామంది దగ్గర విన్నాను మరి దాని గురించి మీరు చెప్పాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపం సాధ్యతే సరం దీపలక్ష్మి నమోస్తుంది అంటే దీపం అనేది మన జీవితంలో మనకి మార్గ నిర్దేశం చేస్తుంది అంటే అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానంలోకి ప్రవేశిస్తాం వెలుగుని ప్రసాదిస్తుంది ఇది ఒక దీపం యొక్క ధర్మం ఇప్పుడు నీ ధర్మం ప్రకారం గృహస్థు ధర్మం ప్రకారం సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి స్నానం ఆచరించి నువ్వు నీకున్నటువంటి సౌలభ్యం ప్రకారం నీకున్నటువంటి ఇంట్లో ఈశాన్యం సంబంధించి ఒక దేవత ప్రదేశం గుడి మందిరం నీవు దా అక్కడ నీ ధర్మం ప్రకారం నువ్వు దీపారాధన చేస్తావు నీ విద్యుక్త ధర్మం ప్రకారం నువ్వు దీపం వెలిగించవు అగ్గిపల్ల విద్యుక్త ధర్మం ప్రకారం ఒత్తిని వెలిగించింది ఒత్తి అంటే ఆ పత్తి దూదికి ఉన్నటువంటి ధర్మం ప్రకారం నూనె నూలు నాని చమురులో నాని తను అంటుకుంది చమురు దానికి ఆర్జం పోసింది వెలుగుతుంది మీ అందరం ఇక్కడ అన్ని ధర్మాలు ఒక ధర్మం కాదు ఒక మనిషిగా నేను వెలిగించేసే నా పని అయిపోయింది కాదు ఇక్కడ ఇన్ని ధర్మాలు నడుస్తున్నప్పుడు మధ్యలో అమ్మా సృష్టి ధర్మం అది గాలేసింది దీపం కొండక్కింది ఏంటి వచ్చేది నష్టం వెలిగించడం అనేది నీ ధర్మం ప్రకారం గృహస్థుగా వెలిగించు నువ్వు చూస్తుండగా జరిగింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెలిగిస్తావు ఇక్కడ తప్పు ఏం లేదే అదేం కాదు ఇక ఒత్తి సగమే కాలింది లేకపోతే పూర్తిగా కాలిపోయింది నువ్వు అక్కడ వాడినటువంటి వస్తువు అంటే అది గుడ్డ వత్తు అనుకోండి తెల్లని కాటన్ వస్త్రంతో వెలిగిస్తారు పత్తితో చేస్తారు అందులో ఇప్పుడు చాలా రకాల కంపెనీలు చాలా రకాల దూదులతో చేసేస్తాయి అక్కడ నీ బాధ్యత ప్రకారం నీకు అందుబాటులో ఉన్న దాన్ని నువ్వు భగవంతుడు భక్తితో చేసావు దాని భగవంతుడు భక్తిని చూస్తాడు తప్ప పదార్థాన్ని కాదు మనసుని చూస్తాడు ఇప్పుడు ఒరిజినల్గా లోపల జోతుంది దాన్ని దర్శించలేక ఎదురుగుండా చూడడం కోసం మనం ఒక దీపారాధన చేస్తున్నాం అజ్ఞానాంధకారంలో ఉన్నావు అంటే భౌతిక జగత్తులో భౌతికపరమైనటువంటి పరిస్థితుల్లో నీ ఇంట్లో ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాన్ని ఈ దీపం ద్వారా వెలుగును తెచ్చుకొని బ్రతకడం కోసం అంటే పూర్వం ఇప్పుడుంటే మనం కరెంటు వాడుతున్నాం పూర్వం అంత దీపమే కదా చమురు దీపాలే కదా నూనె కిరసనాయిలు చాలా రకాలతో వెలిగించేవారు అది కూడా దీపమే సాయంత్రం అవ్వగానే చీకట పడగానే దీపం వెలిగించాలంటే ముందు గడప పూజ చేసి దీపం వెలిగించేవారు దీపం పెట్టేవారు ఉదయం సాయంత్రం రెండు రెండు సంధ్యలు కూడా దీపం ఉండేది అప్పుడు మనకి వేరే లేవు కాబట్టి వెలుతురు కోసం దీపం అన్నీ ఒకేసారి దగ్గర పెట్టుకొని శుభ్రం చేసుకుని ఒక బాధ్యతగా చేసేవారు ఇది బాధ్యతతో కూడినటువంటి ధర్మం అందులో పూర్తిగా కాలిపోయింది నువ్వు అందులో వాడినటువంటి చమురు తాలూకు అంటే క్వాలిటీస్ మంచి క్వాలిటీ నూనె బాగుంది పూర్తి ఒక్కొక్కసారి అయిపోద్ది అక్కడ ఉన్నటువంటి గాలి సహకరిస్తుంది అగ్నికి గాలి సహకరించడం ద్వారా ఒక్కొక్కసారి పూర్తిగా ఖననం అయిపోతుంది ఒక్కొక్కసారి అవ్వదు వచ్చి నష్టమే ఉంది మధ్యలో కొండెక్కింది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే మర్నాడు దీపారాధన చేసినప్పుడు ఇక్కడ మిగిలిపోయింది శేషం ఇది శివమాలిన్యం అంటారు దాన్ని దీన్ని మళ్ళీ మనం ముట్టించకూడదు కాబట్టి దాన్ని శుభ్రం చేసి కొత్త దీపాన్ని వెలిగించుకో బాగా కాలిపోయింది దానివల్ల ఏమవుతుంది చింతపండు ఎక్కువ పెట్టి ఎక్కువ తోవాల్సి వస్తుంది అంతే అంతకుమించి పెద్దగా జరిగే ఇబ్బంది లేదా కొత్తగా కలిసి వచ్చేది ఏం ఉండదు దీపం వెలిగించాము దీపం వెలిగించడానికి ముందు మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ముందు శరీర శుద్ధి మానసిక శుద్ధి అపవిత్రో పవిత్రో సర్వ వస్తాంగతో పివ ఎస్ ముర పుండరీకాక్షం స బాహ్య అంతర్శుచి అని చెప్పేసి అని నీళ్ళ జొన్నుకు శుద్ధవుతాం తర్వాత ఆచమనం చేసి అప్పుడు దీపారాధన చేస్తాం ఇది పర్ఫెక్ట్గా చేసామా లేదా చూసుకోవాలి అంతే ఇది పర్ఫెక్ట్గా చేసి దీపారాధన చేసి దీపానికి నమస్కరించి అక్షంతలేసి దీపలక్ష్మిని దీపదేవతను అక్కడ ఆహ్వాహం చేసుకుంటాం అప్పుడు వెలుగు దానికి నమస్కరిస్తాం అప్పుడు అసలు దేవత పటాలే దీపం ఒక్కదానికి పూజ చేసేసుకోవచ్చు దీపం అన్నీ పోడసోపచారాలు చేసినా పంచోపచారాలు చేసినా దీపానికి చేసేయచ్చు దీపం లక్ష్మి అంటాం కదా లక్ష్మి కోసమే కదా పూజలు చేస్తాం ఏదో కలిసి వస్తుందని ఏమీ రాదు మీరు దీపం మీరు అంటే ఎవరో చేస్తారు చేయరు కాబట్టి మన బాధ్యత ప్రకారం ఈ క్ర క్రతువు సక కరెక్ట్గా చేసేవా లేదా శరీర శరీరశుద్ధి అంతర్శుద్ధి చేసుకున్నావా లేదా ఇది చూసుకుని దీపారాధన చేస్తే సరిపోతుంది ఇక ఎక్కువ కాలింది తక్కువ కాలింది సహజంగా పూర్వం ఏం చేశారంటే పెద్దవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు పత్తిని తీసుకొచ్చి మీ చేతు చేతికి రాసుకొని ఐదు ప్యానల్ చేసి ఒక ఒత్తిగా తయారు చేసావు ఇప్పుడు అంత ఓపికలు ఎవరికీ లేవు కాబట్టి మనం మార్కెట్లో కొనేస్తున్నాం వాళ్ళు వాడే ఆ పత్తి యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఇక్కడ దీపం మధ్యలో కొండ ఎక్కడమా చివడమా పూర్తిగా కాలిపోవడం అనేది ఉంటుంది తప్ప ఇది పెద్దగా మీరు భయపడిపోవాల్సినంత అవసరం లేదు అంటే మాధ్యమాలు ఎక్కువైనాయి అందుకని సమస్యలు ఎక్కువైనాయి అంటే ఇంకొకటి ఏంటంటే యూత్ ఆ పూర్వం పెద్దవాళ్ళు ఉండేవారు చెప్పడానికి ఇప్పుడు అవి లేవు కాబట్టి యూట్యూబే అమ్మమ్మ గూగులే గూగుల్ తల్లి అమ్మమ్మ పెద్ద ఆ పెద్ద పాత్రని ఇది పూర్తిస్తుంది కాబట్టి ఇలాంటి సందేహాలు ఎక్కువైంది ధన్యవాదాలు గురువు గారు సూర్యోస్మి